బ్లాక్ గ్రౌండ్ లో నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్యావంతుడు తనకు దగ్గర మనిషి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వికారాబాద్ కు నర్సింగ్ కళాశాల తీసుకువస్తామని, వికారాబాద్ అనంతగిరిని టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. తరతరాలుగా అన్యాయానికి గురైన దళిత సమాజానికి న్యాయం చేస్తామని, వికారాబాద్ నియోజకవర్గం మొత్తం కూడా ఒకేసారి దళిత బంధు నేనే ఇచ్చి వచ్చి మరీ ప్రారంభిస్తానని వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ బతికి ఉన్నంత కాలం తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగా ఉంటుందన్నారు. వాళ్ళు ఎవరు తెలియవాళ్ళు కాదు. ఇవన్నీ ఎవరైనా మనిషి అందరూ కలిసి ఉండి గ్రామాన్ని వీలైనంత వరకు నాకు దేవుడు శక్తిని కలిగించి ప్రజలు సేవాలని ఆలోచించేసింది. అతను కలిసినట్లయితే నేను చాలా లాభాలు జరుగుతుంది. వికారాబాద్ బాగా బాగుంటుంది. నేను ముందే నిర్ణయించినట్టుగా మరొక మాట నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఏ ఎమ్మెల్యే కలిసారో హైదరాబాద్ అనేది గవర్నమెంట్ వస్తుంది.